విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్న విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. డిగ్రీ పీజీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లాల్సినటువంటి ఫీజు బకాయిలు 1650 కోట్లు పెండింగ్లో ఉంచడంతో కాలేజీల యాజమాన్యం విద్యార్థిని పరీక్షలకు రాయనివ్వడం లేదని, చదువు పూర్తయిన విద్యార్థులకు మార్కుల లిస్టులు ఇతర సర్టిఫికెట్లు జారీని నిలిపివేశాయని, పై చదువులు ఉద్యోగాల పరీక్షలు ఇంటర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులకు సర్టిఫికెట్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారని, డిగ్రీ మధ్యలో ఉన్న విద్యార్థులు పరీక్షలకు దూరం అవుతున్నారని, లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఫీజు విడుదల చేయాలని, 2020-21 బకాయిలు 600 కోట్లు చెల్లించలేదని తేల్చేసినటువంటి మీ సర్కారు 2022-23లో 4వ టర్మ్ ఫీజులు 600 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 4 ఏళ్లలో పీజీ కోర్సుల బకాయిలు 450 కోట్లు పెండింగ్లోనూ ఉంది. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా పూర్తి రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న మీరు ఈ 4.5 ఏళ్లలో ఏ ఒక్క ఏడాది సకాలంలో విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని, ఫీజులు చెల్లించాలంటూ కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనలోనూ ఉన్నారు. దాదాపు 1650 కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. ఫీజు బకాయిలు అయితేనే, స్కాలర్షిప్లు అయితేనే, ఇవన్నీ తక్షణమే విడుదల చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాదాపు ఇప్పటికే చాలా మంది మాట్లాడుతా ఉన్నారు, ఈరోజు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళందరూ అలవెలసలు పెంచుకుంటా ఉన్నారు తప్ప ఈరోజు విద్యార్థుల గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే ఉందో 2020-21 అలాగే 2022-23 సంబంధించి 1200 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ విడుదల చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము గుర్తు చేయదలుచుకుంటా ఉన్నాం. అందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నిర్మాతగిరి రోజు కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మఒడి వసతి దీవెనకి తరలించి ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులకి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో ఈరోజు అమ్మఒడి వసతి దీవెనకి ఆయన ఇచ్చి ప్రచార ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు తప్ప ఈరోజు ఎవరికీ కూడా న్యాయం జరగట్లేదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే దాదాపు అమ్మఒడి వసతి దీవెన 450 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విడుదల చేసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము అడగదలుచుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో దాదాపు 63.7% మాత్రమే ఈ రోజు విడుదల చేసింది ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తా ఉంది. మరోవైపు అమ్మకి సారేట్లేనాడు పెంతాలి సారేడతానన్నట్లుగా ఈ రోజు మాట్లాడుతా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వాలు. మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి విద్యార్థుల పట్ల మా విద్యార్థులు నా కన్నబిడ్డలని అనుకుంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్యు ఈరోజు డంకామంకంగా చెప్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రచార ఏర్పాట్లు మానుకో ముందు నాడు నేడు స్కీములతో కోట్లాని కోట్ల రూపాయలు మంత్రులకి ఎమ్మెల్యేలకి కాంట్రాక్టర్లకి కమిషన్లకి కొక్కుతుబడి వాళ్ళందరికీ కూడా నువ్వు ఇస్తున్నావు తప్ప విద్యార్థులకి ఏమి ఇస్తున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే జాయింట్ అకౌంట్ పేరుతో తల్లిదండ్రుల్ని ఆ రోజు వాళ్ళు చేసుకునే కూలి పనులు కూడా లేకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకున్నామంటే నీకు నిజంగా సిగ్గుందా అని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరవాలి, ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఏముందిలే విద్యార్థులు ఏం చేస్తారని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయాయి, నువ్వెంతో కాదు మాకు ఆఫ్టరాలని చెప్పి ఈరోజు పీడిఎస్ చెప్తా ఉంది. ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరువు, ఈరోజు విద్యార్థుల పక్కన నిలబడు, ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆశ్వాసంలో ఉన్న విద్యార్థులకు కూడా ఈరోజు అన్యాయం జరుగుతా ఉంది. ఈరోజు 2018లో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి మెస్ బిల్లులు తప్ప ఈ రోజు కూడా నువ్వు మెనూ ఎందుకు పెంచలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మెనూలో మాత్రం నువ్వు అన్ని ఇస్తా ఉన్నావు తప్ప మనకి మెనూ ఛార్జీలు కూడా ఎక్కడా పెంచట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే నువ్వు మారుకుని ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని విద్యార్థులకు అన్యాయం చేస్తే మాత్రం సహించట్లేదని చెప్పి అవసరమైతే అసెంబ్లీని కూడా త్వరలో ముట్టడిస్తా కూడా పీడిఎస్ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు కిరణ్ కుమార్, పీడిఎస్సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.